షర్ముగా టీవీ న్యూస్ కి స్వాగతం. రాజమండ్రిలో పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న అన్పర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్య నారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ అన్పర్తి పాత రైల్వే గేటు వద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేయమని చేసిన విజ్ఞాపన మేరకు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ ఈ విషయాన్ని రైల్వే మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించి బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలిపారని తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ చేసిన పిమ్మట కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతుందని దీనివల్ల అనుపర్తి ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అదేవిధంగా రైల్వే స్టేషన్లో ఎల్ఈడి లైటింగ్ ఏర్పాటు చేయడానికి కూడా ఉత్తర్వులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. బ్రిడ్జ్ శాంక్షన్ కావడానికి మరియు ఎల్ఈడి లైటింగ్ ఏర్పాటుకు సహకరించిన ఎంపీ మార్గాని భరత్కి మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ అనపర్తిలో హాల్ట్ విషయమై ఎంపీ దృష్టికి తీసుకురావడమైనదని ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రికి లేఖ రాసి హాల్ట్ వచ్చే విధంగా కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చినట్లు శాసనసభ్యుల వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెల్ల కృష్ణారెడ్డి, కొప్పవరం మాజీ సర్పంచ్ తాడి సూరారెడ్డి, సర్పంచ్ బులిమోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ వీర రాఘవరెడ్డి పాల్గొన్నారు. మీడియా స్వాతంత్ర అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ కాబట్టి అసలు యొక్క చరికాల వాంచాన్ని చెల్లంటే కాబట్టిలో పై స్కూల్స్ కాలేజీలు అదేవిధంగా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఉపయోగపడి అక్కడ వెళ్ళాలంటే స్కూల్ నుంచి కనెక్టింగ్ రోడ్ గతం అయితే గేట్ ఉండేది, గేట్ ఉండే రాష్ట్రాలుగా ఆరోగ్య ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఉంటుంది కనీసం ఆటో రావడానికి కూడా వీలుగా ఉంటుంది, హాస్పిటల్స్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచి కూడా జనకాల కోరిక కావాలని మరి ఎంపీ గారి దృష్టికి తీసుకురావాలి అన్నారు. రైల్వే అధికారులు కూడా అలాగే తీసుకొచ్చిన తర్వాత మరి అలాగే శాంక్షన్ ట్రైన్కి సంబంధించి ఏమైనా సరే ఈ అఫీషియల్స్ సంబంధించి ఏ వర్క్ అయినా కూడా స్పీడప్ చేయమని ఎంపీ గారి కోరుతూ అదేవిధంగా వ్యాపారి గ్రామానికి సంబంధించి స్టేషన్కి ఎప్పటి నుంచో మరి అక్కడ ప్రజల చరకాల కోరిక జన్మభూమి ఎక్స్ప్రెస్ ఒక హాల్ట్ కావాలి, అది కూడా తొందరలోనే హాల్ట్ కల్పిస్తారని అదేవిధంగా అక్కడ డిస్ప్లే బోర్డ్స్ గతంలో ఉన్నటువంటి టీవీ మరి ఎంపీ గారి సహకారంతో స్టేషన్ అభివృద్ధి చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రెండు మంత్రులు కానీ ఇంకొకటి మాత్రం అనపర్తి చరిత్రలో ఎంపీగా రైల్వేకి సంబంధించి ఇంత వర్క్ చేసిన ఎంపీగా ఎంపీ శ్రీ వరసరామ్ గారు చరిత్రలో మీరు ఆదరణ తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా కాపాడి శాంక్షన్ కాపీ కూడా అనపర్తి నియోజకవర్గం. మరి ఇక్కడే మన గౌరవ శాసనసభ్యులు మన సూర్యనారాయణ రెడ్డి గారు డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క అనపర్తి రైల్వే స్టేషన్కి ఆనుకుని ఒక ఎల్సీ గేట్ గతంలో ఉండేది 404, ఆ ఎల్సీ గేట్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఆ ఎల్సీ గేట్ దగ్గర ఒక ఆర్ఓబీ కానీ లేకపోతే ఆర్యూబీ కానీ తీసుకురావాలి అని మరి పలుమార్లు విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. గతంలో సౌత్ సెంట్రల్ జీఎం గారి దగ్గర కూడా సాక్షాత్తు ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఆయనకి విన్నపం కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా రైల్వే మినిస్టర్ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఈ యొక్క అనపర్తి ఆర్ఓబీకి సంబంధించి 407కి సంబంధించి ఈ యొక్క శాంక్షన్ కాపీ కూడా రావడం జరిగింది. 100% రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ డబ్బులతో స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇచ్చిన వెంటనే వాళ్ళు వర్క్స్ కూడా ప్రారంభిస్తారని చెప్పేసి ఇది శాంక్షన్ కాపీ కూడా రావడం జరిగింది. ఇది చాలా చాలా శుభ పరిణామం అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపడుతున్నాను. ఎందుకంటే అనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ యొక్క రైల్వే క్రాసింగ్ క్రాస్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే సుమారుగా 5 కిలోమీటర్స్ మెయిన్
स्कूल की कॉलेज संबंधी एमएलए गारु दीन गुरी एक्सप्लेन इदे का रेडो अंश दर की मन की आंध्र प्रदेश प्रभुत्वम वारचे स्किल डेवलपमेंट विकास संबंधी मेगा जॉब मेला